నమస్కారం గ్లూకోమీటర్ గ్లూకోమీటర్ వచ్చేసి మనకి మన బ్లడ్ గ్లూకోజ్ బ్లడ్ షుగర్ లెవెల్స్ మెజర్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది అన్నమాట ఒక ప్యాటర్న్ ఆఫ్ సిరీస్ లైక్ ఒక 10 డేస్ లైన్ కావాలి ట్వైస్ ఎ డే థ్రైస్ ఎ డే 10 డేస్ వరకు అట్లా మెజర్ చేసుకోవాలి అనుకున్నప్పుడు లేకపోతే ప్రీ అండ్ పోస్ట్ ఎక్సర్సైజ్ స్ట్రెస్ఫుల్ కండిషన్స్ లో ఉన్నప్పుడు అట్లా మనం డైరెక్ట్ గా వెంటనే డయాగ్నోస్టిక్ సెంటర్ కి వెళ్ళి మనం బ్లడ్ గ్లూకోజ్ టెస్ట్ ఇవ్వలేం కదా సో అట్లాంటి కేసెస్ లో గ్లూకోమీటర్ అనేది చాలా యూస్ఫుల్ ఉంటుంది దీనిలో డివైస్ లాన్సెట్ పెన్ లాన్సెట్స్ తో పాటు స్ట్రిప్స్ వస్తాయి అన్నమాట సో ఇది మన లాన్సెట్ పెన్ దీని క్యాప్ తీసి ఆల్రెడీ ఉంది ఇందులో సో కొత్త లాన్సెట్ అనేది మనం ఇన్సర్ట్ చేసుకోవాలి ఇన్సర్ట్ చేసేసుకున్నాక ఈ క్యాప్ ని ఇలా రౌండ్ గా మనం తిప్పితే ఈ నీడిల్ ఉంది చూడండి ఈ నీడిల్ అనేది బయటికి పెనిట్రేట్ అవుతుంది పెనిట్రేట్ అయినాక ఈ క్యాప్ ఫిక్స్ చేసుకున్నాక ఇక్కడ మీకు 1 to 9 నెంబర్స్ కనిపిస్తున్నాయి కదా ఇవి వచ్చేసి ఆ నీడిల్ అనేది ఎంత డీప్ గా మన స్కిన్ లోపలికి పెనిట్రేట్ అవుతుంది అన్న దానికి రీడింగ్ అన్నమాట సో సాఫ్ట్ జెంటిల్ స్కిన్స్ ఉన్న వాళ్ళు 2 or 3 మీద పెట్టుకొని కొంచెం మందం థిక్ స్కిన్ ఉన్న వాళ్ళు 8 or 9 డిపెండింగ్ అపాన్ యువర్ స్కిన్ పెట్టేసుకుంటే సరిపోతుంది నేను ఇక్కడ నా స్కిన్ కి 3 యూజ్ చేస్తున్నా ఇక్కడ పెట్టేసుకుని ఈ ట్రిగర్ లాగేయాలి లాగేసినాక బటన్ ఉంది చూడండి ఇది ఇలా రెడీ పెట్టుకున్నాక ఈ డివైస్ అలాంగ్ విత్ స్ట్రిప్ బాక్స్ తీసుకొని దీనిలో నుంచి ఒక స్ట్రిప్ అనేది ఇలా బయటికి తీసేశాక ఈ లిడ్ అనేది క్లోజ్ చేయడం మర్చిపోవద్దు బికాస్ ఎయిర్ దాకినా గానీ ఎండ దాకినా గానీ ఆ స్ట్రిప్స్ అనేవి పాడైపోతాయి సో ఇది ఇలా లోపలికి ఇన్సర్ట్ చేసేయాలి ఇన్సర్ట్ చేశాక ఈ పెన్ ఉంది చూడండి ఇక్కడ మనకి బ్లడ్ డ్రాప్ అడుగుతుంది ఇలా అడిగిన వెంటనే నీడిల్ తోని ఈ బటన్ ని ఇలా ప్రెస్ చేయంగానే బ్లడ్ అనేది బయటకు రావడం స్టార్ట్ అవుతుంది సో బ్లడ్ ఇలా ఒక హోల్ డ్రాప్ బయటకు వచ్చాక మనం దీన్ని ఇక్కడ అటాచ్ చేసేయాలి ఇలా పెట్టంగానే బ్లడ్ అనేది ఆటోమేటిక్ గా లోపలికి వెళ్ళిపోయి ఒక 10 సెకండ్స్ కాగానే బ్లడ్ షుగర్ లెవెల్ రీడింగ్ అనేది వచ్చేస్తుంది సో దట్స్ ఇట్ చాలా సింపుల్ ప్రాసెస్ ఎప్పుడైనా అక్యురసీ వైజ్ మీరు నన్ను అక్యురేట్ ఉంటుందా అని అడిగితే 10 పాయింట్స్ ఎక్కువనే చూపిస్తుంది మనం తగ్గించుకోవాలి బికాజ్ ఇట్ ఈస్ అ డిజిటల్ మెషిన్ మీరు ఎట్లయినా ప్యాటర్న్ వైజ్ చూసుకుంటారు కాబట్టి రోజు చేసుకున్నప్పుడు మీకు ఆ ప్యాటర్న్ అనేది అర్థమైపోతుంది సో దాన్ని బట్టి చూసేసుకుంటే ఇట్స్ లైక్ ఎ సింపుల్ హోమ్ మీరు ఎక్కడ ఉంటే అక్కడ బ్లడ్ షుగర్ లెవెల్ మానిటర్ చేసుకునే మెషిన్ ఒక లాన్సెట్ అనేది మనం లాన్సెట్ అంటే ఆ నీడిల్ ని లోపలికి ఇన్సర్ట్ చేసినాక సింగిల్ పర్సన్ కి అయితే లైక్ నేను ఒక్కదాన్నే చేసుకోవాలనుకుంటే 10 టైమ్స్ సింగిల్ నీడిల్ యూజ్ చేసుకోవచ్చు కానీ పర్సన్ మారాలి నేను ఎవరికి వేరే వాళ్ళు చేసుకుంటారు అనుకున్నప్పుడు ఆ క్యాప్ యాజ్ యూజువల్ ఓపెన్ చేసి నీడిల్ తీసేసి వేరే నీడిల్ ఇన్సర్ట్ చేసుకోవాలి స్ట్రిప్ అనేది 1 టైం యూజ్ ఏదైనా ఒకటేసారి యూజ్ చేసుకోవచ్చు నీడిల్ మాత్రం ఒకటే పర్సన్ అయితే 10 టైమ్స్ యూజ్ చేసుకోవచ్చు సో హోప్ ఇట్స్ యూస్ఫుల్ టు యూ థ్యాంక్ యూ ఇన్కేస్ ఏదైనా సర్జికల్ ఐటమ్ మీకు హోల్సేల్ ప్రైజెస్ లో అవైల్ చేసుకోవాలి అనుకుంటే డూ రీచ్ అవుట్ టు ఎజెట్ శ్రీ సంజీవిని సర్జికల్స్ అబౌ సంజీవిని మెడికల్ హాల్ చౌరస్తా హనంకొండ వరంగల్.